ఛాన్స్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ ఇన్ మహారాష్ట్ర. నేను రిజైన్ చేయగానే బాలఠాకరే గారు, స్వర్గీయ బాలఠాకరే గారు నన్ను పిలిచి అడిగారు, నీకు రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉందని నాకు నువ్వు చెప్పలేదు, నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటే ఎందుకు అక్కడ ఆ పిచ్చి పార్టీలో జాయిన్ అవుతావు, సారీ టు సే దిస్. ఆయన ఉద్దేశం అది, అంటే నేను అప్పుడు పీఆర్పీలో జాయిన్ అయ్యాను, ఇది చాలా యంగ్ పార్టీ, దానికి ఫ్యూచర్ లేదు, ఆ పార్టీలో జాయిన్ అయ్యి నీ కెరీర్ని నువ్వు స్పాయిల్ చేసుకోకు, నీకు టానే ఇక్కడ నుంచి పార్లమెంట్ నుంచి నువ్వు కంటే చేయి, ఇక్కడ హ్యాండ్స్ డౌన్ యూ విల్ విన్. ఆయన నాకు ఓపెన్గానే ఆఫర్ ఇచ్చారు, ఎందుకంటే టానే వాళ్ళకి మెయిన్ కంచుకోట, అక్కడి నుంచి చేయమని ఆయన ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే ఇంతవరకు టానేలో శివసేన ఎప్పుడు ఓడిపోలేదు, అంటే ఆయనకి అంత కాన్ఫిడెన్స్, నీకు రియల్గా చేయాలంటే ఇక్కడి నుంచి చేయి, ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించు. బట్ ఆయన నేను అప్పుడు రిక్వెస్ట్ చేశాను, నాకు నా హోమ్ స్టేట్లో పనిచేయాలనే ఒకే ఒక కోరిక ఉంది, ఐ ట్రై మై లక్ ఇన్ మై హోమ్ స్టేట్, ఇప్పటికి మాత్రం నువ్వు వదిలిపెట్టండి సార్ అని నేను రిక్వెస్ట్ చేశాను. బట్ ఆ తర్వాత జరిగిందేంటో మన ప్రజలందరికీ తెలుసు. అంటే మీరు రిజైన్ చేసిన టైంలో కూడా ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు, ఒక మంచి పొజిషన్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్గా ప్రధానమంత్రి మెడల్ కూడా 2008లో తీసుకున్నారు. మరి 2008 ఎండింగ్ వచ్చేసరికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి, అంటే ఒక గోల్డెన్ పీరియడ్ని వదిలేసుకొని వస్తున్నటువంటి బాధ కానీ ఆవేదన కానీ మీకు అనిపించలేదా? నాకు ఐఏఎస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నాకు బాధ అని అనిపించలేదండి, ఇట్ వాజ్ ఛాలెంజింగ్. నా ఇంట్లో నుంచి చాలా అపోజిషన్ ఉండేది, అంటే నేను చాలా పీక్లో ఉన్నాను నా కెరీర్లో, ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక పీక్లో ఒక స్టేజ్లో ఉంటాడు. నేను అప్పుడు నా సర్వీస్లో చాలా పీక్లో ఉన్నాను, పీపుల్ ఆల్సో గుడ్ సపోర్ట్ నాకు వస్తుండేది, పొలిటికల్ సపోర్ట్ వస్తుండేది, నా రికార్డ్ అంతా చాలా అవుట్స్టాండింగ్గా ఉండేది. 16-17 ఏళ్ళు సర్వీస్ ఉన్నట్టు ఉంది, ఇంకా అప్పటికి నాకు 16 సంవత్సరాలు సర్వీస్ ఉంది. కానీ చిరంజీవి గారు ఇచ్చిన ఒక పిలుపుతో మనం ఇక్కడ మార్పు తీసుకురావాలనుకుంటున్నాం, డెఫినెట్గా దెర్ ఈజ్ ఏ వ్యాక్యూమ్ హియర్, దెర్ ఈజ్ ఏ స్పేస్, అండ్ వీ నీడ్ గుడ్ బ్యూరోక్రాట్స్, గుడ్ నో ఇంటలెక్చువల్స్. మీరు కూడా వచ్చి మాతో మా టీంలో చేరితే బాగుంటుంది అని చెప్పినప్పుడు మనకి మన హోమ్ స్టేట్లో పనిచేయడానికి ఇదొక మంచి అవకాశం, చేంజ్ వస్తుందని అనుకున్నాను, ఆశించాను అప్పుడున్న పరిస్థితులను బట్టి. కానీ సబ్సిక్వెంట్గా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కూడా ప్రజారాజ్యం పార్టీ విలీనం అయ్యింది.